జమ్మూ కాశ్మీర్లో ఈ రోజు నిర్వహించనున్న G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో అత్యవసరంగా భద్రతాపరమైన మార్పులు చేశారు. ఈ సమావేశమే లక్ష్యంగా పాకిస్తాన్ గూఢచర సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు 26/11 తరహా దాడులకు పన్నాగం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో చివరి నిమిషంలో కీలక మార్పులు చేశారు. ఈ రోజు నుంచి 24 వరకు జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో G20 సదస్సు జరగనుంది. ఈ మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. తనిఖీల్లో భాగంగా అనుమానం వచ్చి ఐఎస్ఐ ఉగ్రవాదుల కోసం పనిచేసిన వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. అతడు సదస్సు నిర్వహించనున్న కన్వెన్షన్ సెంటర్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. అతడు చెప్పిన వివరాలు బట్టి ఉగ్రవాదుల భారీ దాడులకు పాల్పడేందుకు అవకాశం ఉన్నట్టు తెలుసుకున్నారు. వెంటనే బలగాలు భద్రతా చర్యలు మార్పులు చేపట్టాయి. ముంబై దాడుల తరహాలోనే కొందరు ఉగ్రవాదుల సదస్సు జరిగే ప్రాంతంలోకి చొరవడి కాల్పులు జరిపేందుకు పన్నాగం పన్నినట్టు తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో గుల్మార్గ్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్ లోయలో ఎలాంటి రూమర్స్ చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొబైల్ నెట్వర్క్లను నిశితంగా పరిశీలిస్తూ అంతర్జాతీయ కాల్స్పై దృష్టి పెట్టారు. ఉగ్రవాదుల దాడిలో ఓవర్గ్రౌండ్ వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తారు. వీరు స్థానికంగా ఉంటూ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తారు. వారికి అవసరమైన నగదు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వ్యక్తి కూడా జీడబ్ల్యూగా పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి అండతోనే హిజాబుల్ ముజాహుద్దీన్, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. G20 సదస్సు నేపథ్యంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న ఫరూక్ అహ్మద్తో పాటు మరికొంతమందిని భద్రతా బలగాలు ముందస్తుగా అరెస్టు చేశాయి.